రాష్ట్రంలోని గవర జాతీయ సమగ్ర అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తానని గవర కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన బొడ్డేడ ప్రసాద్ హామీ ఇచ్చారు. విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ मुख्यमंत्री जगन मोहन रेड्डी तनकु अप्पगिंचिन बाध्यतनु चित्तशुद्धितो निर्वर्तिंचि गवर जाति उद्धरणकु पाटु पडतारनि चेप्पारु. गवर प्रपंचम चारिटबल ट्रस्ट व्यवस्थापक चैर्मन रमण मात्लाडुतू समर्थत गल युवकुडु सहकार रंगंलो विशेष अनुभवं कलिगिन बोड्डेड प्रसादनु गवर कार्पोरेशन चैर्मन गा नियमिंचडं पट्ल हर्षं व्यक्तं चेशारु. गवर जातीयुलु प्रगतिनि साधिंचेंदुकु प्रभुत्व सहाय सहकारालतो कृषि चेयालनि कोरारु. ई समावेशंलो सत्यनारायण सूरिबाबु रामाराव तदितरुलु पाल्गोन्नारु. गौरव मुख्यमंत्री जगन मोहन रेड्डी नायकत्व में आंध्र प्रदेश पुट्टिन तर्वात इटुवंटि कार्यक्रम बीसी अभ्युन्नतिकि दोहदपडेटुवंटि कार्यक्रमान्नि 56 बीसी कॉर्पोरेशन ओकेसारी एर्पाटु चेयडं ई राष्ट्रंलो उन्नटुवंटि 139 कुलालनि 56 कॉर्पोरेशनलुगा పరిగణలో తీసుకొని 56 కార్పొరేషన్లకు 56 చైర్మన్లు మరియు సుమారు 700 మంది డైరెక్టర్లని నియమించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బీసీలకు ఎంత పెద్దపీట వేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బీసీల కోసం చూసినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలబడతారు. మరి విశాఖ జిల్లాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పెద్దల విజయసాయి రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఈ నియమాకాన్ని గవర జాతి అభివృద్ధి కొరకు సేమ్ టైం పార్టీ అభివృద్ధి కొరకు కూడా కృషి చేస్తాను. కృషి చేయడంతో పాటు వెనుకబడిన జాతులు ఏదైతే ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందో తద్వారా గౌరీల అభివృద్ధికి దోహదపడడంతో పాటు ఈ గవర్ కార్పొరేషన్ ద్వారా మరింత కింద స్థాయి ప్రజానీకానికి గౌరీలకి చేరువవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను.